అర్థమైపోయింది ప్రజలకు మీ చేతగంతనం, మీకు పరిపాలన చేరాదనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఎంత తప్పించుకోవాలని చూసినా, మీరు ఎన్ని దొంగవేషాలు వేసినా అర్థమైపోయింది. నాగార్జునసాగర్ కేఆర్ఎంపీకి అప్పగిస్తూ ఒప్పుకొని వచ్చింది. కొట్లాడతారా, దమ్ముందా? ఒక్కనాడన్నా మీ జీవితంలో కృష్ణా జిల్లాల పైన రాజశేఖర రెడ్డి దుర్మార్గం చేసినాడైనా, చంద్రబాబు నాయుడు చేసినాడైనా ఒక్కరోజంటే మనం మాట్లాడిందా? మళ్ళీ ఇవాళ కృష్ణా నది పైన ప్రాజెక్టుల గురించి కొట్లాడాలన్నా, గోదావరి నీళ్లు తెలంగాణ పొలాలకే పారేయాలన్నా, అది కేవలం బీఆర్ఎస్ వలన అవుతుంది, కేసీఆర్ వలన అవుతుంది తప్ప ఈ చేతగాని ఉంటుంది కాదు. ఓవైపు కాంగ్రెస్ ఉంటుంది, మోడీతో సంబంధాలు, వాళ్ళ నాయకుడి పైన అదాని నిలుపుతుంటాడు, ఈయన అదాని కలిసి వస్తుంటాడు, అదాని ద్వారా మోడీకి సమాచారం ఇస్తుంటాడు. మాది ముక్కలవడం కాదు, మీది అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఏకనాథ్ షిండేలు మీ దాంట్లో వెళ్తారు, అది గుర్తుపెట్టుకోండి. దానికి నువ్వే అయితే మీ బాస్ అవుతాడు ఏకనాథ్ షిండేలు. బీఆర్ఎస్ పార్టీ మీద ఓ ఇటువంటి చాలా గుర్తుకుంటూ వచ్చింది. దీనినే బతికిండ్రు మీరు, మీ బాసులు, మీ ఆంధ్ర బాసులు అందరూ కూడా ఇట్లనే చెప్పుకుంటూ బతికిండ్రు. అయినా బీఆర్ఎస్ నిలబడి ఉన్నది ఉంటుంది, తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పార్టీలు చేసామని ఇవ్వలే మీకు ప్రజలు అధికారం, పనిచేయమని ఇచ్చింది. ఏమో టీఆర్ఎస్ ఇప్పటివరకు ఇచ్చింది, ఇది ఇస్తూనే ఉంటుంది. ఎందుకు వీళ్ళేదో 420 హామీలు ఇచ్చారు, ఇంకా 40 వచ్చినా చాలు కదా, మనకు అదనంగా వస్తుంది, ఉన్నాయైతే పోవు కదా, కేసీఆర్ పెట్టినా ఎక్కడ పోవు కదా అని ప్రజలు కొంచెం అదమచ్చు. ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడడానికి ఈ చిల్లర మాటలు, చిల్లర చేస్తారు, చిల్లర వేషాలు ఇవి మానుకోవాలి. ఇప్పటికైనా పార్టీని చీల్చడం కొరకు అధికారాలు ఎవరు ప్రజలు పనిచేయమని ఇస్తారు. మీరు ఇచ్చిన హామీలని నమ్మి అవి నెరవేరితేనే వాళ్ళ జీవితాల్లో కొంత అభివృద్ధి వస్తుందని ఇస్తారు. కాబట్టి ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇంకా ఆయన మిత్రులు, ఇతర మంత్రులు కూడా ఈ ప్రగల్భాలు మాని పాలనపైన దృష్టి పెట్టాలని, ప్రజల తక్షణ సమస్యలు ఉన్న వాటిపైన దృష్టి పెట్టి ఆ కనీసం ఎరువులైనా సకాలానికి అందించే ప్రయత్నం చేయండి. రైతు బంధువులు, రుణమాఫీలు, గ్యాసులు, విద్యుత్ ఛార్జీల మాఫీలు వాటిపైన దృష్టి పెట్టాలి తప్ప ఇది కాదు. ఈ కేవలం ఏదో బీఆర్ఎస్ చీల్స్తామని చెప్పేదాంతోనో, బీఆర్ఎస్ చీల్చడంతోనో ప్రజల నుంచి తప్పించుకుంటామని అనుకుంటుంది అమాయకత్వం అవుతుంది. మీరు మమ్మల్ని చీల్చడం కాదు, ప్రజల్ని మిమ్మల్ని చీల్చి చెండాడతారు, అది గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.